కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతః పునఃపునః ఈశ్వరౌ గురురాత్మీతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం భద్రం కరణేభి శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షిభిర్యజత్రాః స్థిరైరంగైః సుష్ఠువాగంసస్తనూభిః యస్యేమ దేవేతం యదాయుః స్వస్తిన ఇంద్రో వృత్రశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తినస్తార్శ్వరిష్టనేమిః స్వస్తినో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. నిన్నటి వరకు గాఢ నిద్రయందు అవిద్యాప్రత్యయమైనటువంటి మరియు వాసనాదులతో కూడుకున్న బీజము ఉండడం చేత ఆ మనస్సు తమోరూపమైన అవిశేష రూపకంగా, అంటే జాగ్రత్త స్వప్నము విశేష రూపకంగా ఉంటుంది. అక్కడ ఏ విశేషాలు లేని అవిశేష రూపకంగా, అంటే విడివిడిగా కనబడని ఆ యొక్క అవిశేష రూపకంగా, అవివేక రూపకంగా అక్కడ బీజం అనేది ఉంటుంది. అదే బీజము, ఆ బీజం అనేది అక్కడ పొందుతుంది అని మొదటి వాక్యంలో ఆ రకంగా చెప్పాడు. చెప్పి జగత్తు బీజ రూపంతో నిద్రయందు ఉంటుంది అని తెలిపి రెండు మూడు వాక్యాలందు మనస్సు లేక అంతఃకరణ తనకు సహజమైన అవిద్య అంటే అగ్రహణము, విపరీత గ్రహణము, సంశయము, ఈ మరియు దానివలన కలిగిన అనర్థకారణమైన వాసనలు వాటితో కూడుకుని బీజ రూపంలో నిద్రలో ఉంటుందని చెప్పాడు. చెప్పిన వెంటనే తద్వివేకేన విజ్ఞానపూర్వకం నిరుద్ధం నిగృహీతం సత్ నలీయతే అని చెప్పాడు. ఆ బ్రహ్మము యొక్క వివేకపూర్వకంగా ఆ బీజము, ఆ యొక్క ఆ తమో బీజము లేకపోతే అవిద్యాబీజము ఏదైతే ఉందో ఆ అవిద్యాబీజము తొలగిపోవాలి అంటే దానిని ఆ బ్రహ్మము యొక్క వివేక విజ్ఞానపూర్వకమైన ఆ జ్ఞానాన్ని ఆత్మసత్యానుబోధ చేత నిరోధించబడిన మనస్సు ఇంకా లీనము పొందదు అని చెప్పాడు. సత్ నా లీయతే నిగృహీతం సత్ నా లీయతే, లీనం పొందదు అని చెబుతూ రెండో మాట ఏం చెప్పాడు, తమోబీజభావం నా ఆపద్యతే, తమోబీజభావాన్ని పొందనే పొందదు. అందులో తస్మాత్ యుక్త ప్రచార భేద, అందువల్ల రెండిటికి ప్రచార భేదం ఉంది. తమోబీజం ఉన్నంత వరకు అది తమస్సు, అది సుషుప్తి బీజ కారణావిద్యతో కూడుకుని ఉన్నది. తమోబీజం తొలగిన తర్వాత వివేకం చేత ఆత్మసత్యానుబోధం చేత అక్కడ బీజాన్ని పొందదు, బీజం అనేది ఉండనే ఉండదని భాష్యకారులు చూపించి ఇప్పుడు ఆత్మవిధుడు ఎవరైతే ఉన్నాడో ఆత్మవిధుడు, ఇక నాలుగు కారికలు వస్తాయి, నాలుగు కారికలు ఆత్మవిధుడు అంటే బ్రహ్మవిధుడు, బ్రహ్మజ్ఞాని ఎలా ఉంటాడో చెబుతున్నాడు. బ్రహ్మజ్ఞాని యొక్క స్వరూపాన్ని చెబుతున్నాడు. ఇక్కడ ఆత్మవిధుడు సర్వదా కృతకుర్చుడు అనేది దీనికి హెడ్డింగ్. అజం అనిద్రం అస్వప్నం అనామకం అరూపకం సుకృద్విభాతం సర్వజ్ఞం నోపచార కదంచనా. అజం అనిద్రం అస్వప్నం అనామకమరూపకం సుకృద్విభాతం సర్వజ్ఞం నోపచార కదంచనా. ఆ బ్రహ్మమునకు, ఆ స్వరూపమైన బ్రహ్మమునకు తెలుసుకున్నవాడు కృతకృత్యుడు. ఎందుకంటే ఆ బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మే అయిపోతాడు, బ్రహ్మముగా మిగిలిపోతాడు. ఆ బ్రహ్మమును తెలుసుకున్నవాడికి పుట్టుక లేదు, నిద్ర లేదు, స్వప్నము లేదు, నామము లేదు, రూపము లేదు. అది అద్వితీయమైన చైతన్యము, అది సర్వజ్ఞము, వాడు సర్వజ్ఞుడు. ఎవరికి ఇట్టి జ్ఞానం కలుగుతుందో అతడు చెయ్యడానికి నా కథంచన, నా ఉపచార కథంచన, ఏ రకమైన సాధన లేదు అనేది ఇక్కడ కారిక యొక్క అర్థం.
భాష్యం జన్మ నిమిత్త అభావాత్ సబాహ్యాభ్యంతర అజం. బ్రహ్మము, ఆ బ్రహ్మం ఏదైతే ఉన్నదో జన్మ నిమిత్త అభావాత్, ఆ స్వరూపమైన బ్రహ్మము పొందినవాడు, ఆ బ్రహ్మము తానే అనుకున్నవాడు, అలాంటి వాడికి ఏ నిమిత్తము చేత జన్మ లేదు కాబట్టి, ఏ నిమిత్తము చేత ఆ బ్రహ్మవిదుడికి ఆత్మజ్ఞానికి జన్మ లేదు కాబట్టి స బాహ్యాభ్యంతరో అజం, లోపట బయట అంతటా పుట్టుకలేనిదై ఉన్నది, పుట్టుకలేనిదై ఉన్నది. అవిద్యా నిమిత్తం హి జన్మ రజ్జు సర్పవతు ఇతి అవోచామా, ఇతి అవోచామా. మేము ముందే చెప్పాము ఏమిటి, అవిద్యా నిమిత్తం హి జన్మ, జన్మ అవిద్యా నిమిత్తము కదా. విద్య చేత తెలుసుకున్నప్పుడు ఆ బ్రహ్మమునకు పుట్టుక లేదు, జన్మరాహిత్యముతో కూడుకున్నది, జన్మ లేనిది. ఎందువల్ల, అవిద్య ఉన్నప్పుడే పుడుతున్నట్లుగా అనిపిస్తుంది. అందువల్ల అవిద్యా నిమిత్తము కదా జన్మ అని చెబుతూ, రజ్జు సర్పవతు భ్రాంతి చేత తాడు యందు పాము వలె పాము పుట్టినట్లుగా ఏ రకంగా భ్రాంతి చేత అనిపిస్తుందో, అలాగే అవిద్య చేత తన స్వరూపమైన బ్రహ్మము యందు పుట్టుకున్నట్లుగా అనిపిస్తుందే కానీ నిజంగా పుట్టుక లేనిది అని అవోచామ మేము ముందే చెప్పాము. ఎక్కడెక్కడ చెప్పాము, మాయయా విద్యతే హేతత్ 3:19, ఆ అజమగు ఆత్మ మాయ చేతనే భేదించబడుతున్నది అని 19వ కారిక చెబుతుంది. భేదించబడుతుందంటే విద్యతే అని చెప్పాం కదా. అలాగే మాయయా జాయతే తు సహా 3:24 కూడా చెప్పాము, మాయ చేతనే పుడుతున్నాడు, అంతకంటే పుట్టుకకి ఏ కారణము లేదు అని. లేనిది ఉన్నట్టుగా కనిపించడమే మాయ, అందులో పుట్టుక లేనిది ఉన్నట్టుగా అనుకోవడమే అక్కడ అవిద్య. అవిద్య చేత లేనిది ఉన్నట్టుగా పుడుతుంది, పుట్టాను అనుకోవడమే అవిద్య అది. అందువల్ల మాయ తప్పు కాదు అవిద్య తప్పు, అవిద్యను తొలగించుకుంటే మాయ తొలగిపోతుంది అని 2 కారికల్లో అక్కడ మేము ముందే చెప్పాము. సాచ అవిద్య ఆత్మసత్యానుభోదేన నిరుద్ధ యత అత అజం అతఏవ అనిద్రం. సాచ అవిద్య, మరియు ఆ అవిద్య ఏదైతే ఉందో ఆ అవిద్య ఆత్మసత్యానుబోధేన నిరుద్ధ, ఆత్మసత్యానుబోధ చేతనే అది నాశనమవుతుంది, తొలగిపోతుంది, నిరోధించబడుతుంది అని అర్థం. యత అత అజం, అందువలన ఆ అజం అత ఏవ, ఆ అజం అది ఆత్మసత్యానుబోధ చేతనే ఈ అవిద్య తొలగిపోతుంది, తొలగిపోతుంది కాబట్టి అది అజమై ఉన్నది, పుట్టుక లేనిదై ఉన్నది. పుట్టుకుంటే తొలగిపోదు, నశించిపోదు, నిరోధించబడదు. పుట్టుకే లేనిది కాబట్టి, పుట్టుక ఉన్నట్లుగా తోచింది కాబట్టి అది అజం, లేనిది ఉన్నట్టుగా కనిపించిందే కానీ ఎప్పుడూ పుట్టనిది. అందువలన అత ఏవ, అందువలనే అది అనిద్రం. అనిద్రం అంటే చెప్తున్నారు, అవిద్యా లక్షణ అనాది మాయా నిద్ర స్వాపాత్ ప్రబుద్ధ అద్వయస్వరూపేణ ఆత్మన అత అస్వప్నం అది. ఇక్కడ భాష్యకారులు చెప్తున్నారు, ఇక్కడ అనిద్రం అంటే అవిద్యా లక్షణ అని ప్రారంభించారు. ఇప్పుడు భాష్యకారులు ఎక్కడ వాడినా ఈ అవిద్య విషయం వచ్చినప్పుడు మాయా అనే దాని పుట్టుక గురించి చూపిస్తున్నప్పుడు అవిద్యా లక్షణ, అవిద్యా కల్పితం, అవిద్యా ప్రత్యుపస్థాపితం ఈ పదాలు వాడతారు. అవిద్యా లక్షణం అవిద్యతో, అవిద్యా లక్షణం అంటే అవిద్యతో కూడిన, లక్షణం అంటే మాయ. అవిద్యా ప్రత్యుపస్థాపితం అంటే అవిద్య చేత తెచ్చిపెట్టిన అని, ప్రత్యుపస్థాపితం
అవిద్య చేత కలిగిన, అవిద్య చేత తెచ్చిపెట్టిన అని, అవిద్యాకృతం, అవిద్య చేత చెయ్యబడిన, అవిద్యా లక్షణం, అవిద్య ఉన్నది అనడానికి ఇక్కడ మాయతో గుర్తుని అర్థం. అవిద్యా లక్షణం అంటే మాయతోటి గుర్తు, అంటే లక్షణము, కృతము, అలాగే ప్రత్యుపస్థాపితము అని అవిద్య తర్వాత ఆ పదాలు పెట్టినప్పుడు అవిద్య చేత కలిగిన మాయ వలన అని అర్థం. ఇక్కడ అవిద్యాలక్షణ, అవిద్యాలక్షణమైన నిద్ర అంటే అవిద్యాలక్షణమైన అనాది, అనాది మాయా అని చెప్పారు. అవిద్యాలక్షణమగు అనాది మాయా అని, అవిద్యాలక్షణ అనాది మాయా నిద్ర అని అర్థం. అవిద్యాలక్షణమగు అనాది మాయా ఈ నిద్ర. అటువంటి నిద్ర ఏదైతే ఉందో, నిద్ర స్వాపాత్ ప్రబుద్ధ, అలాంటి నిద్ర నుండి, స్వాపాత్ అలాంటి నిద్ర నుండి మేలుకున్నవాడి ప్రబుద్ధ, ప్రబుద్ధ లేచినవాడి, మేలుకున్నవాడు అంటే ఆ నిద్ర నుంచి మేలుకున్నవాడు కాదు, ఈ అవిద్యాలక్షణముతో కూడుకున్న మాయా నిద్ర నుంచి లేచినవాడి అని అర్థం. ఇక్కడ లేచినవాడి అద్వయ స్వరూపేణ ఆత్మనాథ అస్వప్నం, లేచినవాడి అద్వయ స్వరూపమైన ఆత్మయందు ఉన్నట్టి అస్వప్నము అని ఇక్కడ చెప్పబడుతుంది. అంటే స్వప్నము లేనివాడు అని అర్థం. అలా లేచినవాడి అద్వయ స్వరూపమైన ఆత్మయందు ఉండునట్టి, ఆత్మయందు ఏమున్నది, స్వప్నము లేని, అంటే అక్కడ నిద్ర లేదు, అవిద్యాలక్షణ మాయము తొలగించుకున్నాడు, అలాగే అద్వయం యందు స్వప్నము తొలగించుకున్నాడు. స్వప్నం అంటే స్వప్న జాగ్రత్త అనుకోండి, రెండున చెప్పు, అన్యజాగరణ స్వప్న జాగ్రత్త అనుకున్న అన్యతాగ్రహణం పుని, ఆత్మన అత అస్వప్నం, ఆత్మయందు అన్యథాగ్రహణం, అన్యథాగ్రహణం అంటే వేరుగా కనిపించడం, వేరుగా కనిపించడం, అక్కడ స్వప్నము జాగ్రత్త అని అన్యథాగ్రహణం, వేరుగా కనిపించడం అనేది ఇక్కడ అస్వప్నము అని చెప్పబడుతుంది. ఇక్కడ నిద్ర అంటే అవిద్యాలక్షణమైన అనాది మాయ అని చెప్పాడు. అలాంటి నిద్ర నుండి లేచినవాడి అంటే, అలాంటి నిద్ర నుండి లేచినవాడి అంటే ఇక్కడ అలాంటి నిద్ర నుండి లేచినవాడు అంటే తెలియనితనం, అగ్రహణం, నిద్ర అంటే ఇక్కడ అగ్రహణం, అలాంటి నిద్ర నుండి లేచినవాడి అంటే అగ్రహణం అంటే అవిద్య నుండి తెలియనితనం, అగ్రహణం అన్న అవిద్య అన్న ఒకటే, అవిద్య అనాది మాయనే అని చూపించి ఇక్కడ అట్టి నిద్ర నుండి మేలుకున్నవాడి అంటే అలాంటి నిద్ర నుండి మేలుకున్నవాడంటే అగ్రహణము, విపరీత గ్రహణము, సంశయము ఈ మూడు తొలగిన వాడి, సత్యానుబోధ చేత ఈ మూడు తొలగిన వాడి, ఇప్పటి నేను ఇట్టివాడిని, నేను ఇటువంటి వాడిని అనేది బాధితం కాగా, తొలగిపోగా ఈ నేను చేత కల్పింపబడిన నిద్ర అనే అగ్రహణ రూపమైన అవిద్య తనంత తానే తొలగిపోతుంది. అగ్రహణ చేత ఏదైతే ఆ కల్పించబడిందో నేను అనే దాని చేత ఏదైతే నిద్ర అనే అగ్రహణం, అవిద్య ఏదైతే కల్పించబడిందో ఆ అవిద్య తనంత తానే తొలగిపోతుంది. ఎప్పుడు, నేను ఇట్టివాడిని బాధితము కాగా, నేను ఇట్టివాడిని బాధితం ఎప్పుడవుతుంది, ఆత్మసత్యానుబోధ చేత నేను ఇట్టివాడిని అంటే నేను జీవుణ్ణి, నేను దుఃఖిని, నేను అదముండనే ఆ జీవభావం ఏదైతే ఉన్నదో అవిద్య అనే నిద్ర తొలగినప్పుడు అది తొలగిపోతుంది. అప్పుడు అద్వయ స్వరూపమైన ఆత్మయందు ఉన్నట్టి స్వప్నము లేనిదై ఉంటుంది. స్వప్నము లేనిదై ఉంటుందంటే అన్యథాగ్రహణం కూడా తొలగిపోతుంది. ఎప్పుడైతే అగ్రహణం, అవిద్య తొలగిపోయిందో దానికి సంబంధించి అన్యథాగ్రహణం, అన్యత అది వేరుగా కనిపించడం అనే జాగ్రత్త స్వప్నాలుగా కనిపించడం, నానాత్వంగా కనిపించడం ఏదైతుందో అది తొలగిపోతుంది అని చెప్పాం అని ఇక్కడ చూపించాడు. ఆత్మ అత అస్వప్నం, అది ముందే మేము చెప్పి ఉన్నాం.
ఏ రకంగా అంటే అనాదిమాయయా సుప్తో యదా జీవ ప్రభుజ్యతే అని చెప్పాం. అనాదియగు మాయ చేత నిద్రించిన జీవుడు ఎప్పుడు మేల్కొంటాడో అని అనాది మాయయా సుప్తో యదా జీవ ప్రభుజ్యతే. అనాది అయిన మాయ చేత నిద్రించిన జీవుడు ఎప్పుడు మేల్కొంటాడో, ఎప్పుడు మేల్కొంటాడు? జ్ఞానం చేత. ఏ అజం అనిద్రం అస్వప్నం అద్వైతం బుజ్యతే తదా. 1:16 ఇది 2 ఒకటే కారిక. అజం అనిద్రం అస్వప్నం అద్వైతం బుజ్యతే తదా. అప్పుడు అతని యొక్క స్వరూపం అజమని, అనిద్రమని, అస్వప్నమని, అద్వైతమైన ఆత్మ తెలిసిపోతుంది. అప్పుడు తెలిసిపోతుంది. 1:16 అజం అనిద్రం అంటే అవిద్య లేనిది, అన్యతాగ్రహణం లేనిది అని తనకి తెలిసిపోతుంది అని అర్థం. 1:2 బాగా గట్టిగా ఉంటే అగ్రహణం అన్యతాగ్రహణం అంటే మీకు తెలియాలి, గుర్తుంది కదా. అది తెలుసుకుంటేనే ఇక్కడ మళ్ళీ మనం చెప్పక్కర్లేదు. అగ్రహణం అంటే, అగ్రహణం అంటే అవిద్య, అన్యతాగ్రహణం అంటే జాగ్రత్త స్వప్నాలు. అది ఈ అగ్రహణం అనేది తొలగిపోతుంది అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ భాష్యం. అప్రబోధి అప్రబోధ కృతే అస్య నామరూపే ప్రబోధాచ్చ తే రజ్జు సర్పవతు వినష్టే ఇతి నా నామ్నాభిధీయతే బ్రహ్మరూప్యతే వా. అది ఇక్కడ అప్రబోధకృతేహి, అప్రబోధకృతేహి అంటే అప్రబోధ అంటే నిద్ర నుండి మేల్కోకుండా ఉండడం. ఆ అవిద్య అగ్రహణము రూపమైన అవిద్య, అలాంటి అవిద్య అనే నిద్ర నుండి ప్రబోధం కాని అంటే ఆ నిద్ర నుండి లేవని, అవిద్య అనే నిద్ర నుండి లేవని, ప్రబోధం కాని దశలో అస్య నామరూపే ప్రబోధాచ్యతే ప్రబోధాచ్య. అప్పుడు ఆ నిద్ర నుండి ప్రబోధం కాని ఆ దశలో అతడికి ఉన్న నామరూపాలు, నామరూపే నామరూపాలు అంటే నామరూపాలు అంటే సద్వితీయం అద్వితీయంతో కూడుకున్న నామరూపాదులతో కూడుకున్న నానాత్వం అనే నామరూపాలు ప్రబోధాచ్చ. ఆ నామరూపాలు ఏవైతే ఉన్నాయో అవిద్య నుండి ప్రబోధం కాని దశలో ఏ నామరూపాలు ఉన్నాయో వాడికి, అవిద్య నిద్ర నుండి ప్రబోధం కాని సమయంలో నేను ఫలానా వాణ్ణి, ఫలానా వ్యక్తిని, నేను రామప్పని, భీమప్పని, నేను స్వరూపానందని, నేను కిరణని, నేను ప్రకాశని అని ఏ రకమైన నామము రూపముతో కూడుకుని, ఉపాధి గుణాలతో కూడుకుని, నామంతో కూడుకుని ఏదైతే ఆ అవిద్య నిద్ర నుండి మేల్కోక ముందు ఆ దశలో ఏ రకంగా ఉన్నాయో ఆ నామరూపాలు అవి ప్రబోధాచ్చ. మేలుకొనగానే ఆ అవిద్య అనే దాని నుండి మేలుకొనగానే తే రజ్జు సర్ప వస్తు వినష్టే ఇది. అవన్నీ కూడా ఆ ప్రబోధం అంటే ఆ విద్య కలగగానే, ఆ అవిద్యతో కూడుకుని నేను ఇట్టివాడిని అని చెప్పి ఏ నామరూపాలతో మనము కనిపిస్తున్నాము, విద్య చేత ఆ నామరూపాలతో కూడుకున్న సర్వము తొలగిపోతుంది. మెలకువ కలగగానే అంటే ప్రబోధ సమయంలో, ప్రబోధ సమయం అంటే జ్ఞానం కలగగానే అని అర్థం. జ్ఞానం కలగగానే అవి నష్టము అయిపోతుంది. ఏ రకంగా? రజ్జు సర్పవతు, తెలియని అగ్రహణము చేత పాము అని ఏ రకంగా భ్రాంతి చెందామో, తెలిసిన సమకాలంలో అంతవరకు పాము అనే నామము చేత, పాము యొక్క రూపము చేత, ఆ నామరూపాల చేత పాముని ఎలాగైతే భ్రాంతి చెందామో, భ్రాంతి తొలగగానే పాము తొలగి కేవలము తాడై మిగిలి ఉన్నదో, ఆ రకంగానే అవిద్య అనే నిద్ర చేత ప్రబోధం కాకముందు ఏ నామరూపాలతో పాము వలె ఈ ఉపాధిని పెట్టుకొని మనము ఇదే నిజమనుకుంటున్నాము, ప్రబోధం కాగానే అక్కడ పాము తొలగి ఉన్న తాడే ఉన్నట్లుగా తన స్వరూపమైన ఆత్మే మిగిలి ఉంటుందో వినష్టేతి నష్టం అయిపోతుందో, నామరూపాలు నష్టమవుతాయో, అది ఏ రకంగా అంటే తాడు ఎందు పాముగులే అని చూపించాడు. నా నామ్నా అభిధీయతే బ్రహ్మరూప్యతేవా. అలాంటి భ్రాంతి నష్టం కాగా ఆ నామరూపాలచే ఆ బ్రహ్మ పిలవబడదు.
ఆ బ్రహ్మము ఆ నామరూపాలచే పిలవబడదు. ఏ బ్రహ్మము? స్వరూపానందని, ప్రకాశని, కిరణని, జగన్నాథమని, ప్రణవానందని ఈ నామరూపాల చేత ఆ బ్రహ్మము పిలువబడదు. అవిద్య ఉన్నంత వరకు బ్రహ్మచారికి ఒక రకమైన పేరు, గృహస్థుడికి ఇంకో రకమైన పేరు, వానప్రస్థుడికి మరొక పేరు, సన్యాసికి మరొక పేరు. ఏ పేర్లు పెట్టినా ఆ ఉపాధుడికే, ఆ ఉపాధులతో కూడుకొని ఏ పేర్లు, నామములు, రూపాలు ఏవైతే తోచాయో అవి అవిద్యా స్వరూపమే. విద్య కలిగిన సమకాలంలో ఆ బ్రహ్మమునకు ఆ నామరూపాలు ఏవి ఏ రకంగా పట్టవో ఆ బ్రహ్మమునకు ఆ నామరూపాలతో ఇంకా పిలవబడడు, వాడు బ్రహ్మై ఉంటాడు. ఓం అని బ్రహ్మమే అయి నిలుస్తాడు, తురియుడై నిలిచి ఉంటాడు. ఎవరు? బ్రహ్మవిదుడు పిలవబడతాడు అని. నకేనచిత్ ప్రకారేణ ఇది అనామకం అరూపకం చతత్. ఏ రకమైన, నకేనచిత్ ప్రకారేణ, ఏ రకమైన విధాల చేత కూడా, ఏ విధమైన ప్రకారాల చేత కూడా, ఏ రకంగా కూడా అని అర్థం, ఏ రకంగా కూడా అది నిరూపించబడదు. ఎందువలంటే అది అనామకం, నామము లేనిది ఆ బ్రహ్మము. అరూపకం, రూపము లేనిది ఆ బ్రహ్మము. నామము లేనిది, రూపము లేనిది. యతో వాచో నివర్తంతే ఇత్యాది శృతే. ఎందువలంటే శృతులు కూడా చెప్తున్నాయి, ఎప్పుడైతే అవిద్య తొలగిపోతుందో, అవిద్య తొలగిన సమకాలంలో, తన నిజస్వరూపం తెలిసిన సమకాలంలో ఎక్కడైతే ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస, అక్కడ ఎతో వాచో నివర్తంతే వాక్కు కూడా నివర్తమైపోయిందో అని. ఇక్కడ ఎందుకు పెట్టాడు ఆ పదం? నామము లేదు, రూపము లేదు, వాక్కు కూడా అక్కడ నివర్తమైపోయింది అని. రూపం అంటే మనస్సు, మనసుకి రూపం, రూపము కూడా ఇక్కడ మన ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనస్సుతో సహా వాక్కు యూటర్న్ తీసుకుంది, రిటర్న్ అయిపోయింది, బ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేకపోయింది. అంటే అర్థం ఏమిటి? తెలుసుకోలేదు. తైత్రీయము 2:9 కించ, ఇంకా అనిరుక్తే అనిలయే అని తైత్రీయంలో కూడా వస్తుంది. అనిరుక్తే అనిలయే అని అది కూడా వస్తుంది. కించ సకృద్విభాతం సదైవ విభాతం సదాభారూపం. కించ మరియు ఆ బ్రహ్మము, ఆ స్వరూపము రూపము లేనిది, నామము లేనిది, నిద్ర లేనిది, స్వప్నము లేనిది, అజమై ఉన్నది అని కదా ఇంతవరకు చెప్పాడు. కించ మరియు సకృద్విభాతం, ఆ కారికలో 2వ పదం సకృత్విభాతం అంటే సదైవ విభాతం. సదైవ, సదా ఏవ సదైవ, ఎప్పుడు విభాతం, భాషించే స్వరూపము, ప్రకాశించే స్వరూపము, అది సకృద్విభాతం అని. ఎప్పుడూ భాషించేది. సదా భారూపం, సదా ఎల్లప్పుడూ, భా అంటే ప్రకాశ స్వరూపము. భాను అని పేరు పెట్టినా, ప్రకాశం అని పేరు పెట్టినా ఒకటే, ప్రకాశం అన్నా భా అన్నా, భాను అన్నా ఒకటే కదా. ప్రకాశ స్వరూపము, సదా భారూపము, ప్రకాశ స్వరూపమై ఉన్నది. అగ్రహణ అన్యథాగ్రహణ ఆవిర్భావ తిరోభావ వర్జతత్వా. అగ్రహణ అన్యథాగ్రహణ ఆవిర్భావ తిరోభావ వర్జితత్వాత్, వర్జితమైపోవడం వల్ల ఆ బ్రహ్మమునకు ఆ స్వరూప జ్ఞానం తెలుసుకున్నవాడికి, ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడి స్వరూపాన్ని వర్ణిస్తున్నాడు. ఇంక వాడికి అగ్రహణం లేదు, అన్యథాగ్రహణం లేదు. అగ్రహణం అంటే అవిద్యా బీజం, కారణా విద్య అని ఏవేవైతే ఉన్నాయో అది లేదు. అన్యథాగ్రహణం అంటే ఆయన జాగ్రత్త స్వప్నాలుగా ఏదైతే కనిపిస్తుందో ఆ జాగ్రత్త స్వప్నాలు లేవు, 3 వస్తువులు లేవు అని చెప్పడం. అగ్రహణం లేదు, అన్యథాగ్రహణము లేదు. ఆవిర్భావ తిరోభావం కూడా లేనే లేదు. ఆవిర్భావ తిరోభావజ్యత్వా, అగ్రహణము లేదు, అన్యథాగ్రహణము లేదు, ఆవిర్భావ తిరోభావం లేనిది అని. దీనికి అర్థం తర్వాత చెప్తాను.
అయితే కొందరు పరిణామవాదులు ఈ ఆవిర్భావ తిరోభావాన్ని వాడుకున్నారు. బ్రహ్మమునకు ఆవిర్భావ తిరోభావాలుగా పరిణామం చెందుతుందని అంటారు. ఆవిర్భావ తిరోభావాలుగా పరిణామం చెందుతుందని అంటారు. అంటే పుష్పం ఏ రకంగా ముడుచుకోవడం విచ్చుకోవడం ఉంటుందో, పుష్పం ఏ రకంగా ముడుచుకోవడం విచ్చుకోవడం ఉంటుందో, ఆరోపకంగా బ్రహ్మము జగజ్జీవులుగా సృష్టి యందు పరిణమిస్తున్నారు అని చెప్తారు. ఆ రకంగా పరిణామవాదులు చెప్తారు. ఇది కూడా అన్యథాగ్రహణమైనదే కాబట్టి వర్జించవలసినది. అన్యథాగ్రహణం అంటే తప్పు తెలివి, వేరుగా చూడడం, అంతే కదా. తప్పు తెలివి, విపర్యాసం, కల్పన, ఇది కూడా వర్జించవలసినదే అని. గ్రహణాగ్రహణేహి రాత్రియహాని తమశ్చ అవిద్యాలక్షణం సదా అప్రభాతత్వే కారణం. గ్రహణే గ్రహణ అగ్రహణేహి, గ్రహణము అగ్రహణము. గ్రహణం అంటే గ్రహించడం, అగ్రహణం అంటే గ్రహించకపోవడం. గ్రహణము అగ్రహణము ఈ రెండూ కూడా రాత్రి హాని అంటే రాత్రి పగలు వంటివి. గ్రహణము అగ్రహణము అనేవి రాత్రి పగలు వంటివి. తమశ్చ అవిద్యాలక్షణ సదా, ఎప్పుడైతే తమోరూపమైన అవిద్యాలక్షణము సదా అప్రభాతత్వే కారణం, ఎప్పుడూ తమస్సు ఏదైతే ఉందో, ఇక్కడ గ్రహణము అగ్రహణము రెండు రాత్రి పగలు వంటివి, అవి తమోస్వరూపం. తమోస్వరూపం ఎందువలంటే ఎప్పుడూ ప్రకాశం ఉండకపోవడం చేత. ఎప్పుడూ ప్రకాశం ఉండకపోవడం చేత, రాత్రి పగలు కదా, ఎప్పుడు సదా ప్రకాశ స్వరూపం కాదు. ఎప్పుడూ ప్రకాశం ఉండకపోవడం చేత అది అవిద్యాలక్షణమైన తమస్సు. ఏది? గ్రహణము అగ్రహణము రాత్రి పొగలు వంటివి ఈ తమస్సు, ఈ అగ్రహణము, గ్రహణము అగ్రహణము. ఇందువల్ల ఎప్పుడూ అది ప్రకాశం ఉండకపోవడం చేత అది అవిద్యాలక్షణమైన తమస్సు. రాత్రి పగలు సూర్యుడు కాదు, రాత్రి పగలు అనేది భూమికి కదా, సూర్యుడు కాదు. సూర్యుడు సదా ప్రకాశ స్వరూపుడు. ఇక్కడ రాత్రి పగలు అనేది ఏదైతే మనం చూస్తున్నామో ఆ రాత్రి పగలు అనేది తమస్సు. ఏ రకమైన సమస్య అంటే అది ఎప్పుడు ప్రకాశం లేకపోవడం చేత రాత్రి పొగలు ఎలాగైందో ఆ రకంగా అవిద్యాలక్షణ స్వరూపమైనదే ఈ తమస్సు అని. తత్ అభావాత్ నిత్య చైతన్య భావరూపాత్వాశ్చ, అది లేకపోవడం చేత, నిత్య చైతన్య ప్రకాశం అవడం చేత దానికి పగలు లేదు రాత్రి లేదు, అంటే చీకటి లేదు ప్రకాశము లేదు. ఒకప్పుడు తెలుసుకోవడము లేదు, ఒకప్పుడు తెలియకపోవడము లేదు, ఒకప్పుడు గ్రహించడము లేదు, ఒకప్పుడు గ్రహించకపోవడము లేదు. ఎందువల్ల? అది ఇప్పుడు నిత్య ఎరుక స్వరూపమై ఉన్నది. సుషుప్తిలో ఏ రకమైన రూపాలు కనిపించలేదు కాబట్టి అక్కడ తెలివి లేదని, మెలకువలో స్వప్నంలో రూపాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ తెలివి ఉన్నదని అనుకోవడము తప్పు అని అర్థం. అక్కడ అగ్రహణము, సుషుప్తిలో ఏమీ లేదు కాబట్టి, ఏమీ తెలియటం లేదు కాబట్టి అక్కడ తెలివి లేదు అనుకోవడం తప్పు. అక్కడ ఏమీ తెలియటం లేదు అన్నప్పుడు అన్నీ తెలియనితనాన్ని, తెలియని విషయాలు ఏమీ లేవని తెలియడానికి కూడా తన తెలివి చేతనే, తన సాక్షి చేతనే తెలియబడుతున్నది. వెలుకువ స్వప్నము రెండింటినీ అన్నిటినీ తెలుసుకున్నప్పుడు కూడా ఆ సాక్షి చేతనే తెలుసుకుంటున్నాము. సాక్షికి ఇక్కడ గ్రహణము అగ్రహణము సాక్షికి లేదు. తెలియనప్పుడు తెలియని ధనాన్నే సాక్షిగా చూపిస్తుంది, తెలుసుకున్నప్పుడు విషయాలు ఉన్నప్పుడు విషయాలు ఉన్నట్టు వాటినే చూపిస్తుంది, విషయాలు లేనప్పుడు విషయాలు లేని వాటినే చూపిస్తుంది. ఇప్పుడు సదా భారూపము, ప్రకాశ రూపము అంటే సాక్షి రూపము అని అర్థం. ఇప్పుడు నీ స్వరూపము సాక్షి స్వరూపమై ఉన్నది. యుక్తం సుకృత్ విభాతం ఇది, అందువల్ల మేము చెప్పింది యుక్తమైనది. సుకృత్ విభాతము అంటే సదా విభాతము, ఎప్పుడు కూడా ప్రకాశ స్వరూపమై ఉన్నది అనేది
నేను చెప్పినది సరైనది. ఇక్కడ కొంచెం వివరణ ఇవ్వాలి. ఇప్పుడు సుషుప్తి రూప అగ్రహణమందు, సుషుప్తి రూపమైన అగ్రహణము, అగ్రహణము అంటే అవిద్య, తెలియకపోవడం. సుషుప్తి రూప అగ్రహణమందు తిరోభావము, జాగ్రత్త స్వరూప అన్యతాగ్రహణము, ఆవిర్భావము. ఇక్కడ అక్కడ పరిణామవాదం చెప్పాను కదా, తర్వాత చెప్తాను అన్నాను. ఇక్కడ పరిణామవాదులు జగద్బీజం, బ్రహ్మ జగత్, బ్రహ్మ జీవ రెండు కూడా పుష్పము ముడుచుకుని విడుచుకున్నట్టుగా ఆవిర్భావ తిరోభం ఏ రకంగా అవుతుందో ఆ రకంగానే బ్రహ్మజీవ భావము అని పరిణామవాదులు ఆ రకంగా పరిణామం చెందింది అంటారు. అది తప్పు అని చెప్పాం. ఆ తవిర్భావం కూడా అక్కడ లేదని. ఇక్కడ అసలైన అర్థం ఏమిటి అంటే, ఇక్కడ ఆవిర్భావ తిరోభావం అంటే సుషుప్తి రూపంలో, సుషుప్తి యందు అగ్రహణం, అవిద్య, అగ్రహణం తెలియకపోవడం ఏదైతే ఉంటుందో ఆ తిరోభావం కానీ, ఆ తిరోభావం కానీ జాగ్రత్త స్వరూప అన్యథాగ్రహణం, జాగ్రత్త స్వరూప అన్యథాగ్రహణమనే అవి ఆ యొక్క ఆవిర్భావం కానీ, ఆవిర్భావం కానీ ఈ రెండు సాక్షికి ఆవిర్భావ తిరోభావాలు లేకపోవడం చేత ఈ ఆవిర్భావ తిరోభావాలు ఎవరికి ఉన్నాయి మరి? ప్రమాతృత్వం వహించినప్పుడు ఉన్నాయి కానీ, ప్రమాతృత్వం వహించినప్పుడు ఆవిర్భావ తిరోభావాలు ఉన్నాయి కానీ స్వరూపమైన సాక్షికి ఇప్పుడు కూడా ఆవిర్భావ తిరోభావాలు లేదు. విషయాలు ప్రమేయం కనిపిస్తున్నప్పుడు ప్రమాణాల్ని ప్రమాతం వాడుకుంటున్నాడు. ప్రమేయం కనిపించినప్పుడు, ప్రమేయాన్ని కనిపించినప్పుడు ప్రమాణాల్ని ప్రమాత వాడుకుంటున్నాడు. ప్రమాతకి ఆవిర్భావ తిరోభావాలు ఉన్నాయి. సుషుప్తిలో ప్రమాత అవిద్యారూపమై ఉన్నాడు, జాగ్రత్తలో అతను ఆవిర్భావమే మెలుకుని ప్రమాణ ప్రమేయాలతో వ్యవహారం చేస్తున్నాడు. సుషుప్తిలో ప్రమాణ ప్రమేయాలు వదిలిపెట్టి తిరోభావంతో ఉన్నాడు. అలాంటి ఆవిర్భావ తిరోభావాలు ప్రమాతృకు ఉన్నాయి కానీ స్వరూపమైన సాక్షి, ఆ ప్రమాతని కూడా పూచే సాక్షి, ప్రమాత ప్రమాణ ప్రమేయ మూడిటిని తెలుసుకునే సాక్షి ఎవడైతే ఉన్నాడో ఆయనకి మాత్రము ఆవిర్భావ తిరోభావాలు లేనివాడు అని అర్థం. ఎప్పుడైతే సుషుప్తి యందు అగ్రహణం తొలగిపోతుందో, అవిద్యాబీజం తొలగిపోతుందో, ప్రమాతృవే లేకుండా పోతాడు. అంటే నేను అనేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ మనస్సు అమనస్సు అయిపోతుంది. అది కేవలము సాక్షియే ఉంటుంది అక్కడ అని అర్థం. అందుకని చెప్పక్కర్లేదు కదా, అదే స్వరూపమై ఉన్నది. విశ్వాది రూపత్రయ ప్రకాశం చేత కల్పించబడినప్పటికీ, విశ్వాది రూపత్రయ ప్రకాశం చేత అంటే ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతికమైన ప్రకాశం చేత, విశ్వాది రూప విశ్వాది రూపత్రయ ప్రకాశం చేత వైశ్వానరుడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు ఈ మూడిటి యొక్క ప్రకాశం చేత కల్పించబడినప్పటికీ, ఇక్కడ వైశ్వానరుడి చేత జాగ్రత్త తెలియబడుతుంది, తేజస్సుడి చేత స్వప్నము తెలియబడుతుంది, ప్రాజ్ఞుడి చేత సుషుప్తి తెలియబడుతుంది. ఒకే సాక్షికి మెలకు చూచినప్పుడు వైశ్వానరుడని, స్వప్నం చూసినప్పుడు తేజస్సుడని, సుషుప్తిని చూసినప్పుడు ప్రాజ్ఞుడని ఏదైతే చెప్పబడిందో ఈ త్రయము, ఈ యొక్క ఆ అవస్థలుకి చూచినప్పుడు ఆ సాక్షికే మూడు పేర్లు పెట్టాం. ఆ సాక్షికే మూడు పేర్లు పెట్టాం. ఆ యొక్క వారి ప్రకాశం చేత ఆయా అవస్థలు ఏ రకంగా తెలియబడుతున్నాయో ఆ రకంగా మూడు అవస్థలు మూడు పేర్లతో ఏదైతే కల్పించబడినట్టుకి వైశ్వానుడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడని ఆ పేర్లతో కల్పించినప్పటికీ అవి అనాత్మయందు స్వభావం చేత నిజంగా అది లేకపోవడం వల్ల విచారిస్తే మెలకువ స్వప్నము అనే అన్యతాగ్రహణం, సుషుప్తి అనే అగ్రహణం లేనప్పుడు దేనికి వైశ్వానుడు, దేనికి తేజస్సుడు, దేనికి ప్రాజ్ఞుడు అని మూడవస్థలు లేకపోవడం వల్ల ఇవి అవిద్యాకల్పితమైన అవస్థలు తోచినప్పుడే ఈ పేర్లు కల్పించబడినప్పటికీ అనాత్మ స్వభావం చేత అవి కల్పించినప్పటికీ నిజముగా
అనాత్మ తొలగినప్పుడు అభావం అవడం వల్ల ఆ అవస్థతో పాటు ఆ పేర్లు తొలగిపోవడం వల్ల అని అనామకం అరూపకం ఆయన నామాలు తీసేయాలి కదా. ఆయన వైశ్వానుడు కాదు, తేజస్సుడు కాదు, ప్రాజ్ఞుడు కాదు, కేవలము తురీయుడు. తొలగిపోవడం చేత గ్రహణము అగ్రహణము యందు రాత్రి పగలు సూర్యుడు ఉన్నవి అని లోకంలో అనుకున్నప్పటికీ రాత్రి పగలు సూర్యుడికి ఉన్నాయని లోకంలో అనుకున్నట్లుగా అని లోకంలో సూర్యుడికి రాత్రి పగలు ఉన్నాదని ఏ రకంగా అనుకుంటారో, నిజంగా సూర్యుడికి రాత్రి పగలు ఏ రకంగా లేదో ఆ రకంగా గ్రహణము అగ్రహణము అనేది ఆ యొక్క నిత్య ప్రకాశమైన స్వరూపమైన ఆ బ్రహ్మమునకు లేనే లేవు. సూర్యుడి యందు లోకులు సామాన్య జనులు సూర్యాస్తమయము సూర్యోదయము అని ఏ రకంగా సూర్యుడికి పగలు రాత్రి చెబుతారో తెలియని సామాన్య జనులు నిజంగా సూర్యుడికి లేకపోయినా ఆ రకంగానే ఇక్కడ గ్రహణము అగ్రహణం అనేది బ్రహ్మమునకు సూర్యుడికి ఏ రకంగా నిత్య ప్రకాశుడో లేదో ఆ రకంగా బ్రహ్మము యందు గ్రహణము లేదు అగ్రహణము లేనే లేదు. అలాగే ఆ తురుడికి అహం అనే రూపం అంటే నేను అనే రూపం ఆ తురుడికి నేను అనే రూపం గ్రహణము అగ్రహణమందు రాత్రి పగలవలే ఆవిర్భావ తిరోభావ అజ్ఞానము లాంటిదే. ఆవిర్భావ తిరోభావ అజ్ఞానము లాంటిది ఎవరికి? ఆ తురుయుడైన అతడికి నేను అనే భావం ఏదైతే ఉన్నదో ఆ నేను అనే భావము ఏది నేను అనే భావము సూర్యుడికి రాత్రి పగలు ఎంత అజ్ఞానమో సూర్యుడికి రాత్రి పగలు ఎలా లేదో అలాగే ఈ తురుడి యందు నేను అనే భావం ఏదైతే ఉన్నదో అది ఆవిర్భావ తిరోభావమనితో కూడుకున్న ఏదైతే చెబుతున్నామో ఆ సూర్యుడికి ఏ రకంగా రాత్రి పగలు లేవో ఆ రకంగానే ఈ యొక్క తురుడైన అతడికి ఈ ఆవిర్భావ తిరోభావాలని లేనే లేవు. ఎందువల్ల నేను సుషుప్తిలో లేన